ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజికవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమైనదని ప్రధాని ప్రశంసించారు. మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేలా ఆమె పార్లమెంట్ పదవి కాలం ఉన్నతగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఇన్ఫోసిస్ ఎదుగుదలలో సుధామూర్తి శ్రమ ఎంతగానో ఉంది. ఆ సంస్థకు చైర్మన్ హోదాలోను పనిచేశారు. ప్రస్తుతం 83.92 బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో సుధామూర్తి సైతం ఎంతో శ్రమించారు. తమ కుమార్తె అక్షతామూర్తిని, 3 నెలల చంటి బిడ్డను తమ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టే సంస్థ కోసం పనిచేశారు. ఒక కంపెనీ స్థాపించినప్పుడు ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సంస్థని ఉన్నతంగా నిలిపారు. 1950 ఆగస్టు 19వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా షిల్లాంగ్ లో సుధామూర్తి జన్మించారు. తండ్రి ఎస్ఆర్ కులకర్ణి వైద్యుడు. సుధామూర్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీలోనూ గోల్డ్ మెడల్ అందుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ గా ఉద్యోగం సాధించారు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నప్పుడే నారాయణమూర్తితో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. సుధామూర్తి మంచి రచయిత్రి కూడా. పలు రచనలు కూడా చేశారు. దాతృత్వం, ఆతిథ్యం, స్వీయ పరిపూర్ణలతపై ఆమె రచించిన పుస్తకాల్లో ఎన్నో ప్రశంసలు పొందాయి. సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు చైర్పర్సన్ గా ఉన్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, మానవత్వవాదిగా సుధామూర్తి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.